నీ ఇంట్లో ఎవరో వ్యాధితో ఉన్నారు, నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, యేసు నామములో ఆ వ్యాధి వెళ్ళిపోవాలా, యేసు నామములో ఆ రోగము ఉండడానికి వీలు లేదు. దేవుడు అన్నాడు, యేసుకి చెప్పాడు, తన శిష్యులకు చెప్పాడు, ఏం చెప్పాడు? ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు మీకు అధికారము. హల్లెలూయా. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు, దయ్యములు మీకు లోబడతాయి అన్నాడు. మరి ఇంకో మాట కూడా, దయ్యములు మీకు లోబడుతున్నాయని మరి మీరు మర్చిపోవద్దు, అన్నీ జాగ్రత్త. దేవుడు ఉన్నాడని లోబడుతున్నాయి అవి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని లోబడుతున్నాయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆ సమస్యలు పోతున్నాయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీకు ఆశీర్వాదం వస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడే లేడని తెలిస్తే వారు నిన్ను అటాక్ చేయకపోతే ఏం చేస్తాడమ్మా? అటాక్ చేస్తాడు చేయడా? అవును, బార్డర్ సెక్యూరిటీ వెళ్ళిపోయింది, ఏం చేస్తాడు? అటాక్ చేస్తారు. రీసెంట్గా ఒక కంట్రీ మీదకి మరి వేరే వాళ్ళు అటాక్ చేశారు. మరి ఈరోజు దేవుడు కనుక నీ జీవితంలో లేకపోతే, అదేంటి బ్రదర్ లేడు, ఉన్నాడు దేవుడు, నేను ప్రార్థన చేయట్లేదా చేస్తున్నాను, నేను చేయట్లేదా చేస్తున్నాను, అది కాదంట. నువ్వు ప్రత్యేకమైన వాడవి, ప్రత్యేకమైన దానవుగా ఉన్నావు కాబట్టి సాతానుడు మిమ్ములను మోసము చేస్తూ మీకు రావాల్సిన దీవెనను వాడు దొంగిలిస్తూ, ఎలా దొంగిలిస్తాడు? వాడు రాడు. ఎవరినో ఒకరిని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళనో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని మేల్కొలిపి, ఏ ఎలు ఇలా తీసుకొని రా, ఎత్తుకొని వచ్చే. ఎందుకు? ఒకవేళ ఆశీర్వాదము కనుక వస్తే వాడు చాలా బ్లెస్ అయిపోతాడు. వద్దు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దశమాంగం ఇంతమంది తీసి పెడతారు. కొంతమంది ఏం చేస్తారు? విలువైన గిఫ్ట్ మరి దేవుని కోసం తీసి పెడతారు ఇవ్వాలని. కానీ సాతాడు ఏమంటారు తెలుసా? ఏ నువ్వు ఇచ్చినావు అనుకో, అక్కడ ఉన్నాడు కదా పాస్టర్, ఆయన ఏం చేస్తారు తెలుసా? టీవీ ప్రోగ్రామ్ అంటాడు, మంచి పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడతాడు. మళ్ళీ ఎవరి కుటుంబం అంట? వాని కుటుంబం అంట. ఎవరి రాజ్యం అంట? వాని రాజ్యం అంట. ఏం చేస్తాడినా? మీటింగులు పెడతాడు, అక్కడ పోతాడు ఇక్కడ పోతాడు, వాళ్ళకి వీళ్ళకి. వద్దు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? ఇది నీ ఖర్చులకుండా తీసుకో. ఈ నెలొద్దులే, వచ్చే నెల ఇచ్చే. యాకూబుకు బ్లెస్సింగ్ ఎందుకు వచ్చింది తెలుసా? మంచి పదార్థాన్ని ఎవరిచ్చినా ఎవరు చేసినా ఆశీర్వాదం మట్టుకి నా సొంతమైంది. హల్లెలూయా. మరి ఈరోజు మనము కూడా మేల్కొని ఉండాలా? మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలంటే రాత్రంతా మేల్కొని ఉండడం కాదమ్మా. గుర్తుపెట్టుకోండి, నీ ఇంట్లో ఏ సమస్య ఉందో గమనించాలి. ఆ సమస్య కోసం నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. సమస్య పోవాలి పోవాలి అని కాదు, యేసు నామములో ఆ సమస్య ఏదైతే ఉన్నదో లేమియా, యేసు నామములో లేమి వెళ్ళిపో, సమృద్ధి కలుగును గాక. సమృద్ధిని ఆహ్వానించు, డబ్బును ఆహ్వానించు, విజయాన్ని ఆహ్వానించు, దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి లేక నశించిపోతున్నావు? జ్ఞానము లేక. ఏం పొందుకోవాలి? జ్ఞానం పొందుకోవాలి. దేవుడు ఇస్తాడా? ఇయ్యడా అమ్మా ఇస్తాడా? దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. రేపు రానైన దినాల్లో ఏ ఒక్కరు కూడా మా ఇంట్లో ఈ సమస్య ఉంది బ్రదర్ అని చెప్పడానికి మీరు వెతుక్కోవాలి. ఏముంది పాస్టర్ గారు అడుగుతున్నారు, సమస్య ఏం సమస్య ఉన్నాయి, నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు. నీకేమైనా ప్రాబ్లం? ఏం లేదు బ్రదర్, ఏం లేదు. ఆహా, ఒకవేళ ప్రార్థన లేదనుకోండి, నేను పొరపాటు మిమ్మల్ని అడిగాను, అమ్మ మీ సమస్య ఏంటి, 1 2 3 4 5 6 7 8 అందరు రండి నిలబడండి, నీ ప్రాబ్లం నీ ప్రాబ్లం. ఒక్కొక్కరికి 3 4 ప్రాబ్లంలు ఉంటాయి. అంటే ఏంటి? ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన పనికిరాదు, ఆ ప్రార్థన పనికిరాదు. యేసయ్య ప్రార్థన చేశాడు, చూడండి కొంచెంసేపట్లో వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మళ్ళీ వచ్చి చూశాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాడు, సరిపోలేదు మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు, కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో ఆయన కన్నీళ్ళు మరి రక్త బిందువులుగా మారాయంట, అంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడడం, దేవునితో నీకున్నటువంటి అనుబంధం, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడాలి. ఎలా మాట్లాడుతావు? ఫోన్ నెంబర్ ఉందా? ఇంటర్నెట్ పనిచేస్తుందా? ఏం అవసరం లేదంటే ఒకటే కావాలా? ఏంటో తెలుసా? నువ్వు ఉన్న చోటనే ఏకాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా
నువ్వు వెళ్ళి దేవునితో మాట్లాడు. దేవునికి చెప్పు, అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి చెప్పు. చెప్పి ఆ తర్వాత నువ్వు వాటిపైన యుద్ధం ప్రకటించు. ఏసు నామములో పోతావు పోవా. ఒక వ్యక్తి అన్నాడు, బ్రదర్ నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా సమస్య పోతలేదు అన్నాడు. ఎందుకు పోవట్లేదు బ్రదర్? ప్రతిరోజు చేస్తున్నారా? ఆ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు చేస్తున్నా? పొద్దున్న సాయంత్రం చేస్తున్నా బ్రదర్. ఆయన పోవట్లే. ఏమని చేస్తున్నారు? ఏసు నామములో వెళ్ళిపో అంటున్నాడట. ఎవరు బ్రదర్? అసలు ఏంటది? నా భార్య బ్రదర్. పెళ్ళి ముందు దాకా పంచుకున్నాను, పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ అయింది. పొమ్మంటే పోదు. ప్రార్థన చేయమన్నారు మీరు, సమస్యలు పోతాయి అని చెప్పండి. ఎడబోయింది. అప్పుడు అర్థమైంది, దేవా వీళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నదో. అందుకే చర్చికి రావాలా బ్రదర్? అందుకే వాక్యం వినాలా బ్రదర్? వెళ్ళిపోమనేది మీ భార్యని కాదు, ఆ సమస్యను వెళ్ళిపోమని ప్రార్థన చేయండి. అవునా బ్రదర్? సమస్య నువ్వు బ్రతుకున్నప్పుడే పోవాలా. నీ భార్య, నువ్వు, నీ భర్త అందరు సంతోషంగా ఉండాలి, నీ పిల్లలు సంతోషంగా ఉండాలి. జ్ఞానము చాలా శ్రేష్టమైంది. భార్యను వెళ్ళగొడితే రాదు, భర్తను వెళ్ళగొడితే రాదు, కోడల్ని వెళ్ళగొడితే రాదు, అల్లుని వెళ్ళగొడితే రాదు, అత్తను వెళ్ళగొడితే రాదు, మామను వెళ్ళగొడితే రాదు. జ్ఞానము సంపాదించుకుంటే వస్తుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు మన జీవితంలో మనము సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఏంటో తెలుసా? అయ్యా నేను నిజమైన క్రైస్తవుడిగా నేను ఉండాలి, కాబట్టి నా పాపాలు ఏవైతే అన్ని క్షమించాయి, నేను యుద్ధం చేయబోతున్నాను. ఇప్పటి నుంచి బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయబోతున్నాను. నాకు శక్తినివ్వు, నన్ను అభిషేకించు, నన్ను బలపరచు. నేను చేసే ప్రార్థన, నేను ఏ ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా, దేని నిమిత్తం చేసినా విజయం నేను పొందుకోబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి వచ్చేటప్పుడు తండ్రికి తెలుసు, ఆయన పరిశుద్ధాత్మతో ఆయనని నింపి మరి లోకంలోనికి మరి ఆయన తీసుకొని వచ్చి ఆయన పరిచర్య మొదలుపెట్టాడు. 100 సంవత్సరాలు ఏం చేయలేదు ఆయన, 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. కానీ ఈ లోకము తలకిందులైపోయే అభిషేకంని ఆయన ఈ లోకానికి ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా.